ఎల్జీ ఏసీలో పవర్ సేవింగ్ మోడ్ టర్న్ ఆన్ చేసుకోవడాని కోసం రిమోట్లో 6-in-1 ఏసీ ప్లస్ 4 అనే బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేస్తే ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మోడ్, ఆటోమేటిక్గా ఏసీ అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ సెకండ్ టైం ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ 80% అని కనిపిస్తుందో చూడండి రిమోట్లో. అలాగే ఏసీ బాక్స్ మీద కూడా 80% చూపిస్తుంది. ఇది 80% పవర్తోనే రన్ అవుతుంది. అండ్ థర్డ్ టైం ప్రెస్ చేస్తే కనుక 60% అని చూపిస్తుంది రిమోట్లో, 60% పవర్తోనే ఏసీ రన్ అవుతుంది. అండ్ లాస్ట్లో ఇంకోసారి ప్రెస్ చేస్తే కనుక 40% చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మన ఏసీ వచ్చేసి 40% పవర్ కన్జంప్షన్ చేసుకుంటుంది. ఇలా మనం పవర్ సేవింగ్ మోడ్లోకి మార్చవచ్చు. అండ్ వద్దు అనుకుంటే కనుక అండ్ నెక్స్ట్ అగైన్ మళ్ళీ అదే కొట్టినట్టయితే నార్మల్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలాంటి పవర్ సేవింగ్ ఉండదు, నార్మల్ పవర్ యూసేజ్తోని ఏసీ రన్ అవుతుంది. అండ్ ఇంకొకటి హై పవర్ మోడ్ అని ఉంటుంది, అది విరాట్ మోడ్. 6-in-1 విరాట్ అని చూడండి, ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే 125%తోని హై కూలింగ్ మీద నడుస్తుంది. ఇప్పుడు 125% కెపాసిటీతోని మన కంప్రెసర్ రన్ అవుతుంది, తొందరగా రూమ్ కూలింగ్ అవుతుంది. వద్దు అనుకుంటే కనుక మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తే నార్మల్ మోడ్కి వచ్చేస్తుంది. హై పవర్ మోడ్ 30 minutes రన్ అవుతుంది, తర్వాత మళ్ళీ 100% కెపాసిటీతోని నార్మల్ యూసేజ్లోకి వచ్చేస్తుంది.